సందర్భంగా ప్రీతమ నేత ఆడారి ఆనంద్ కుమార్ ఆదేశాల మేరకు 40వ వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు సిఫార్సు మేరకు హిందుస్థాన్ షిప్ యార్డ్ సంస్థ యాజమాన్యం స్పందించి శిథిలావస్థలో ఉన్న గాంధీగ్రామ్ పశువుల హాస్పిటల్ భవనం మరియు గ్రంథాలయాన్ని మరమ్మతులు చేయించినందుకు షిప్ యార్డ్ చైర్మన్ హేమంత్ ఖాత్రికి మరియు అధికారులకు స్థానిక కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు పాల్గొని వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ, అలాగే పశువుల హాస్పిటల్ పక్కన నిరుపయోగంగా ఉన్న స్థలంలో శాఖ గ్రంథాలయానికి కేటాయించవలసిందిగా చైర్మన్ హేమంత్ ఖాత్రిని కోరగా, ఈ చుట్టుపక్క ప్రాంతాల ప్రజలకు ఈ గ్రంథాలయం ఎంతో ఉపయోగపడుతుందని తెలుపగా సానుకూలంగా స్పందించిన సీఎండీ హేమంత్ ఖాత్రి మాట్లాడుతూ, విద్యార్థులు యువత భవిష్యత్తుకు సంబంధించిన ఈ గ్రంథాలయాన్ని కార్పొరేటర్ నాగేశ్వరరావు అభ్యర్థన మేరకు తొందరలోనే ఆ దిశగా చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జేపీ గుప్తా, ఎంవీఎస్ గుప్తా, బ్రేక్ డైరెక్టర్ శ్రీనివాసరావు, రమణ, డాక్టర్ సునీల్, గ్రంథాలయం ఇన్ఛార్జ్ కనకరాజు, షిప్ యార్డ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. గతంలో వర్షం వస్తే చాలా ఇబ్బంది పడే డాక్టర్స్ కానీ ఇక్కడికి వచ్చే విజిటర్స్ కానీ, అలాగే మరి జంతువులు తీసుకొచ్చిన యజమానులు కానీ చాలా ఇబ్బంది పడ్డారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టి డాక్టర్ గారు చెప్పడం, చెప్పారు కూడా అనేక సార్లు లెటర్ ఇవ్వడం జరిగింది. మరి గతంలో మార్కులు ఇప్పుడు కూడా నేను చెప్తాను, ఇంగ్లీష్ కానీ సార్ తెలుగులో చెప్పడంతో మేము లెటర్ ఇవ్వడం జరిగింది. డాక్టర్ గారు లెటర్ ప్లస్ మా లెటర్తో మరి చిక్కాడు యాజమాన్యం గుర్తించి చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సార్. అలాగే గ్రంథాలయం విషయం కూడా లైబ్రరీ ఉందండి, అది కూడా చాలా ప్రాబ్లం ఉంటాయి, అది కూడా చెప్పడం జరిగింది, అది కూడా ఎక్వైరీ చేసాం, చాలా థ్యాంక్ యూ సార్. కాకపోతే చిన్న హెల్త్ ఉంది సార్ ప్రాబ్లం, మరి గ్రంథాలయం అంటే ఎంతో మంది గ్రంథాలయంలో కూడా చదువుకొని చాలా మంది మేధావులు అయ్యారు, అంబేద్కర్ గారు లాంటి వాళ్ళు ఎంతో మంది. అలాంటిది గ్రంథాలయం ఉంది, ఓకే కాదా సార్? ఏదుకుంది సార్? షిప్యార్డ్ లోపలికి ఎవరు కూడా లోపలికి ఎంట్రన్స్ లేక ప్రజలందరూ కూడా ఎవరు కూడా వినియోగించుకోలేకపోతున్నారు. దాన్ని మీకు షిప్యార్డ్ యజమాని గుర్తించి, ఈ పక్క సైట్ ఉంది సార్, బ్యాక్ సైడ్ సైట్ దాంట్లో షెల్టర్ అది రిమోల్వ్ చేసి అవుట్ సైడ్ గేట్ పెడితే పబ్లిక్ దాన్ని వినియోగించుకుంటారని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. బ్యాక్ సైడ్ సైట్ సార్. అలాగే స్కూల్ గతంలో స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ పనులు అది క్లోజ్ సార్, ఒకసారి చూడమండి, విజిట్ చేస్తే సార్, చేస్తే బాగుంటుంది. ఓకే సార్. సిఆర్ఎస్ పక్స్ లేదు, అది లేదు అంటే మన ప్రీతమ నేత ఆడారి ఆనంద్ కుమార్ గారు తులసీరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అవసరమైతే అది సొంత నిధులతో పర్మిషన్ ఇస్తే చేస్తానని కూడా ట్రస్ట్ ద్వారా తెలియపరిచారు. మీరు ఆ లెక్కల్లో కూడా మీరు మాకు పర్మిషన్ ఇస్తే మన ఆడారి తులసీరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసి దాన్ని ఏర్పాటు చేయడానికి మాకు అవకాశం ఉన్నాయి సార్. మీరు దాన్ని పెద్ద మనసుతో ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా గ్రంథాలయాన్ని చేస్తే కోరుకుంటున్నాం, చేయాలని కోరుకుంటూ, అయినా మాకు చెప్పిన వెంటనే ఇవన్నీ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ నైస్ గారు. మీరు ఒకవైపు బాగానే చెప్పారు, పొగిడారు, ఒకవైపు కూడా ఒక పెద్ద ప్రాబ్లం అంటే కూడా మాకు క్రియేట్ చేశారు, అది ఎగ్జామిన్ చేయాలి, అంత ఈజీగా డిసిషన్ తీసుకోలేము.